నిన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, వాస్తవానికి అంతమంది వస్తారు అట్లా అంత భారీగా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అసలు చైర్లు జరిపోక కుర్చీలు మొత్తం ఫంక్షన్ హాల్ నిండిపోయి ఎక్కడికక్కడ నిన్న అంత 46 డిగ్రీల ఎండలో అంతమంది తరలి వచ్చుడు నిజంగా వాళ్ళందరి ఓపికకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో గతంలో నేను ఏ అంశాలు అయితే ప్రజలకు చెప్పుకుంటూ వచ్చినో వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఉన్నా. నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులన్నీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వస్తానని చెప్పిన అన్నట్టుగా నిన్న చీఫ్ సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి వివరాలు రాసి పంపడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు ఏ ఫార్మాట్లో చేయాలి ఏందనేది వాళ్ళు చెప్పిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఈ దేశ రాజకీయాల్లో ప్రజల దగ్గర ఏం దొరుకుతుంది మింగుదామని చూస్తూ ఉంటాడు, ప్రభుత్వ సొమ్మెట్ల కొంచెం కొల్లగొట్టాలని చూస్తూ ఉంటాడు. కానీ నేను నీతివంతమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నా, నీతి నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నా. నా బ్యాలెన్స్ జీరోతో ఎంట్రీ అయ్యి ఎండు ఎట్లా ముగుస్తుందో ప్రజలకు తెలవాలి. ప్రతి రాజకీయ నాయకుడు ఇదే ఆదర్శంగా పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నేను భూదానోద్యమంలో జరిగినటువంటి ఘటన మీరు చూశారు, ఎంతోమంది పేదవాళ్ళకు భూములు పంచారు, ఇది తప్పు కాదు. ఒకటే మా అంతిమ లక్ష్యం, నేను ఏదైతే చెప్పినో అది చేసి చూపించడానికి సిద్ధమైన ఏ ఉద్యోగస్తును కానీ నిరుద్యోగి కానీ ఎవ్వరికి కూడా ఎస్ మా తీన్మార్ మల్లన్న ఉండేపటికీ మాకు ఈ సమస్య పరిష్కారమైంది అనేటువంటి ఆత్మసంతృప్తి కలిగేలా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇతర పెద్దలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే ఈ ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలామంది ఇప్పటికే చాలా ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు రాసినాయి, అలాగే చాలా కుల సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తూ లేఖలు రాసినాయి. వారందరికీ ధన్యవాదాలు. ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, రిటైర్డ్ సంఘాలు కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అలాగే 98 DSC, 2008 DSC ఎవరైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తూ వాళ్ళు తమ సమ్మతిని తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా, సిపిఎం, సిపిఐ కూడా వారు సమ్మతించి మాతో నడవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. సో నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా నిన్న నేను అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి నేను నామినేషన్ ఇద్దామని చెప్పి నేనేమో ముంగడ పోతాను అంతే కార్లు. అయితే ఇవి దాదాపుగా ఒక 500 నుంచి 600 మధ్యలో కార్లు అందరు తీసుకొచ్చి ఖమ్మం నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి వచ్చారు, తర్వాత వరంగల్ నుంచి వచ్చారు, నల్గొండ నుంచి వచ్చారు. మా గ్రామం అయితే మొత్తం ఆడనే ఉంది మా ఊరు. అట్లా అందరు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నమ్మకాన్ని వమ్ము చేయడు తీన్మార్ మల్లన్న. మీ తీన్మార్ మల్లన్నకు ఒక్కసారి అవకాశం ఇస్తే రైట్ టు రీకాల్కు నేను సిద్ధమంటున్నా. ఈ దేశంలో ఎవడు చేయలేదు, నేను చూపిస్తా. ఈ దేశంలో ఎవడు ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చి రాజకీయాల్లోకి రాలేదు, నేను చూపిస్తున్నా.